నమస్కారం ఎస్ఎల్డి న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ప్రజాభివృద్ధి ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం వైకాపా కాకినాడ నగర అధ్యక్షురాలు శంకర్ శివప్రసన్న వైకాపా వీడి జనసేనలోనికి కొవ్వాడ సర్పంచ్ దంపతులు బాలికా తరలి వచ్చిన జన సైనికులు తెలుగు తమ్ముళ్ళు ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తే పోటి చేస్తా పోడికత్తి శ్రీను సంచలన ప్రకటన వైకాపా పాలనలోనే కాకినాడ అభివృద్ధి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపొడి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు విషయం తెలుసుకొని సేవాగుణంలో ఆయనకు మించిన వారు ఎవరూ లేరని ఆయనకు ఆయనే సాటని మరొకసారి నిరూపించిన శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాతి అవార్డు గ్రహీత డాక్టర్ చెల్ల ప్రభాకర్రావు డాక్టర్ చెల్ల ప్రభాకర్రావు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఆయన చేతికి ఎముక లేదు ఎన్నో సేవా కార్యక్రమాలతో గుప్తదానాలతో ప్రజలు మన్ననలు పొందుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన ఆలమూరు గౌడు సంఘం యువకుడు మార్గాని వీరబాబుకు తన గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా విషయం తెలుసుకుని నేనున్నా అంటూ మానసిక ధైర్యాన్నిస్తూ అక్షరాల 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు డాక్టర్ చల్ల ఈ విషయం తెలుసుకుని గౌడు సంఘం నాయకులు కాపు సంఘం సభ్యులు పెద్ద ఎత్తున డాక్టర్ చల్ల ప్రభాకర్రావు గృహానికి విచ్చేసి ఆయనను పూలమాలతో సన్మానించి వారి యొక్క సంతోషాన్ని కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్రావు తనయుడు యువసేన చల్ల సుధీర్ కుమార్ గౌడు సంఘం నేతలు ఆలమూరు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కొండేటి పద్మశ్రీ శ్రీనివాస్ రేలంగి నాగు రేలంగి సత్యనారాయణ రేలంగి సూరిపండు మారిశెట్టి గంగరాజు మార్గాని వీరబాబు మార్గాని సెంధిల్ కుమార్ మార్గాని శ్రీను పంది సత్యనారాయణ కాపు సంఘం నేతలు ఉప సర్పంచులు చల్ల లక్ష్మీభూషణం చల్ల సత్యబాబు చల్ల సూరిబాబు ఆకాశ యేసు సిరిగనేడి పట్టాభి తదితరులు పెద్దలు పాల్గొన్నారు చాలా ఇబ్బందిలో ఉన్నాను అలాగే వాళ్ళలో మన అన్నగారితో ఇలా ఎర్రబాబు వీళ్ళు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నానని చెప్పారు ఆయన విన్నారు అయిని నన్ను పిలిచి నేను ఉన్నాను ఏమో అదే పడకు నీ వెనకాల నేను ఉండి నేను అన్ని చూస్తానని చెప్పినావు 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారన్నయ్య సంఘ సభ్యులందరూ కూడా మా గౌడ సంఘం సభ్యులందరూ కూడా ఇలా ఈ విషయం చెప్పగానే ఎంతో ఆనందపడి ముందు అర్జెంటుగా అన్నయ్య దగ్గరికి వెళ్ళి సన్మానం చేసి మనందరూ ఆయన ఇలాగా ఇంకా ఎంతో మందికి మేలు చేయాలని చెప్పి అందరూ గర్వపడి అదేపడి ఇంకా నాలటోళ్ళు ఇంకా ఎంతో మందికి ఆయన ఇంకా సేవా కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలని మేమంతా ఆశిస్తూ మా గౌడ సంఘం తరపు నుంచి అన్నయ్య గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నా జీవితకాలం అంతా ఇంక రుణపడి ఉంటానని నేను ఎంతో సుమారు 5 ఏళ్ల పాటు జైల్లో ఉంటూ బెయిల్ పై విడుదలైన కోడికత్తి శ్రీను అమలాపుర నియోజకవర్గం నుండి ఏదైనా పార్టీ నుంచి టికెట్ ఇస్తే పార్టీ నుండి లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మీడియాకు తెలిపారు ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ సరైన న్యాయం జరగట్లేదు కనుక సామాన్యులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని వారు తెలిపారు నేను పడ్డ కష్టాలు ఎవరో ప్రజలెవరో అనుభవించకూడదని ప్రతి ఒక్కరికి న్యాయం అనేది అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది ప్రజా సమస్యల మీద నా వంతుగా పోరాటం చేసి చట్టసభల్లో ప్రజల తరపున బలమైన గొంతుకి వినిపించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది ఎక్కడి నుంచి పోటీ చేయాలి మలప్పురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను ప్రస్తుతానికి ఏ విధమైన పార్టీ మద్దతు లేదు కానీ ఏ పార్టీ నాకు టికెట్ ఇచ్చినా నేను పోటీ చేస్తాను ఒకవేళ లేదు అని అంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం సిద్ధంగా ఉన్నాను అలాగే మీరందరూ కూడా నాకు సహకారం చేయాలి ప్రజలందరూ కూడా సహకారం చేస్తే నేను ఏ అయితే కష్టాల నుంచి అనుభవించానో ఆ కష్టాలు ప్రజలకు ఎవరికి అనుభవించకుండా ప్రజలు ఎవరో పడకుండా ఆ కష్టాల నుంచి బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది నేను జైల్లో ఉంటూ 5000 పుస్తకాలు చదివాను అలాగే సమాజాన్ని కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశాను అలాగే ప్రజలు ప్రస్తుతం పడుతున్న సమస్యల నుంచి వీళ్ళని ఎలా వెలుగులో తీసి ఎలా బయటికి తీసుకురావాలి ఏంటి అనేది చాలా అవగాహన ఉంది నాకు అందుకోసం నేను రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళని మంచి
వైఎస్ఆర్సీపీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోనికి అడుగుపెట్టిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఎన్నో ఇబ్బందులు పడి 2019లో అధికారంలోకి వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లి ప్రజలు మన్ననలు పార్టీ పొందుతుందన్నారు. 2024లో అధికారం చేపడుతుందన్నారు. పార్టీ శ్రేణులందరికీ స్వేర్స్ పంపిణీ చేశారు. కొత్తపల్లి మండలం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఆనాల సుదర్శన్ తన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండేపల్లి సూర్యవతి బాబీ, మాజీ చైర్మన్ వర్ధనేడి సుజాత, కౌన్సిలర్లు వజ్రపు వీరేష్, సర్పంచులు బండి దావీదు, రావి రమేష్, నక్కా మెడికంటబాబు, మారిశెట్టి బుజ్జి, వైఎస్ఆర్సీపీ నాయకులు వాసంశెట్టి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పదాల్లో పదాల్లో ఉన్నటువంటి నాయకులు, అలాగే లీడర్స్, కార్యకర్తలు అందరూ కూడా ఈ 13 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే ప్రజల కష్టాలని ప్రజల సమస్యల్ని తీర్చే విధంగా మొన్న 5 సంవత్సరాల పాలనలో కూడా ఏ రకంగా ప్రజలకి వివిధ పథకాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలు, తద్వారా ఈ రోజున 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పార్టీ ఆవిర్భావం, 14వ సంవత్సరంలో అడుగుపెట్టడం ఒక శుభ పరిణామంగా ఈ రోజున మా వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ కూడా ప్రజలకి వైఎస్ఆర్ పార్టీని మరొకసారి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ. రబీ సీజన్ పంటకు సాగునీరు లేక గొల్లప్రోల మండలం బి ప్రతిపాడ గ్రామానికి చెందిన రైతులు జిల్లా కలెక్టర్ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. పంట చివరి దశలో ఉన్న కారణంగా ప్రస్తుతం నీటి అవసరం చాలా ముఖ్యమైన అంశమని, అయితే ఇరిగేషన్ అధికారులు మాత్రం ఏలేరు కాల్వ నీటిని రాయవరం చెరువులోనికి మళ్లించకుండా తమ గ్రామం మీదుగా ఎగువ ప్రాంతానికి తరలిస్తున్నారని కలెక్టర్కు తెలిపారు. ఏలేరు ఆనకట్ట రైతులు ఇబ్బందులు పట్టించుకోకుండా కేవలం ఏకపక్ష ధోరణితో బ్రీ పత్తిపాడు గ్రామ రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అయితే రబీ సాగు ఆరంభంలో నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన హామీతో పంటలు వేసుకున్నామని, తీరా ప్రస్తుతం నీటి ఎద్దడితో పంట నష్టపోయి అప్పులు ఊబులోనికి నెట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాట్లాడే ఆ రోజు నుంచి నీరు రావడం జరుగుతుంది. చెరువులోకి వచ్చిన నీరునే శివారు ఎండిపోయిన బాగా శివారు చెరువుకి శివారు ఉండడంలో కొంతమంది రైతులు కట్టిన వాళ్ళ నీళ్లు కట్టడం వల్ల ముందు తడిపిన వాళ్ళే తడుపుకుంటున్నారు. బాగా ఎండిపోయిన వాటికి నీరు ఇవ్వాలని మేడం గారు మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వ సహాయ సహకారాలతో నీరు ఉందే నీరు వదిలి తడిపిస్తామని హామీ ఇచ్చారు ఎంపీ గారు. మాకు రైతాంగం అంతా కూడా బాధలతో ఉన్నారు. ఈ తడి తడిచిపోతే వాళ్ళకి పంటలు పండితే ఎకరానికి 30-40 వేలు పెట్టుబడులు పెట్టి ఈ తడి తడకపోతే మనిషి ఒక కంటికి 50 లక్షల 2 లక్షలు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. ఈ నష్టం రాకూడదని మా ఎంపీ వంకా గీత గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలో ఏం లోపం లేదు, వాటర్ వస్తుంది, రైతులకు మాత్రం నీరు వచ్చి తీరుతుంది. దానిపై ఇప్పుడు దాకా రావడం నీరు బాగానే వచ్చింది. ఒక 40-50 రోజులు పట్టించి కంటిన్యూ చెరువులోకి ఏలేరు ప్రాజెక్టు నుంచి నీరు వస్తున్నా సరే, ఏలేరు ప్రాజెక్టు నుంచి నీరు వస్తున్నా రాయవరం చెరులో నీరు రాకుండా రైతులు ఎగిడి దిగుడు వచ్చి కట్టుకున్న వాళ్ళే కట్టుకోవడం వల్ల కింద మా రైతులందరూ కూడా మొత్తం ఎండిపోవడం జరిగింది. దాని మీద రైతులందరి తరఫున మన కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మా ఇబ్బందులు మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాం. దీనికి కారణం ఏంటంటే రాయవరం చెరువు ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వరకు కొలువేరు ఎక్కడ దాకా ఉందో అక్కడికి వచ్చిన నీరు స్టాప్ చేసుకుని మిగిలింది మళ్ళీ వాళ్ళే పెట్టుకున్న వాళ్ళే పెట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల కింద ఉన్న రైతులు, హైకోర్టు రైతులు అందరూ కూడా సర్వనాశనం అయిపోవడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చాం. దాని మీద మేమందరం కూడా వినపత్రం ఇవ్వడం జరిగింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అరాచక శక్తులు ఆగడాలు తట్టుకోలేక స్వంత పార్టీ నాయకులు ఇబ్బందులు ఎదుర్కోలేక ఒక్కరికొక్కరిగా వైకాపా పార్టీ వీడి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తున్నారు.
కొవ్వాడ గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్న కోటిపల్లి ఉమా సతీష్ దంపతులు నేడు వైకాపా పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం భాజపా మిత్రపక్షమైన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం ఉదయం కొవ్వాడ శ్రీకృష్ణ మందిరం నుండి సుమారు 250 మంది జన సైనికులు బైక్ ర్యాలీతో తరలివచ్చి కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఉన్న జనసేన పార్టీ రూరల్ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి పంతం నారాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మేము ప్రజలకు ఏదో చేయడానికి అవకాశం మీ ద్వారా కలుగుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా మేము మా నిర్ణయం నుంచి ఎట్టి పరిస్థితితో వెనక్కి తగ్గమని చెప్పి ఆయన పెద్ద ఎత్తున మద్దతుదారులు చూసే ఉంటారు. ఇవాళ కాకినాడ నగరంలో పెద్ద భారీ ఎత్తు ఊరేగింపుతోటి శ్రద్ధ కొన్ని వందల మందితో కలిసి వచ్చి ఇవాళ ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు. వారికి పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. నేను ఒక మాట అయితే ఇస్తూ ఉన్నాను, వీళ్ళు ఇవాళ ఇచ్చి మా కుటుంబ సభ్యులతో సమానం. వీళ్ళు ఒక్క జోలికి ఎవరన్నా వెళ్ళినా ఏం చేసినా నా కుటుంబ సభ్యుల జోలికి వస్తే ఎలా ఉంటుందో అదే పద్ధతిలో ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు. మా స్థానిక ఎన్నికల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 1800 మెజారిటీతో గెలుపొందాను. అప్పటి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫునే పనిచేశాను. ఏ విషయమైనా సర్పంచ్గా ఏమి తెలియపరిచేవారు కాదు. మొన్నే రీసెంట్గా 10 రోజుల క్రితం సచివాలయం ఓపెనింగ్ అయినా కూడా ఇది ఫోటోకాల్ విషయం కాదని సోషల్ మళ్ళీ ఈ విషయాన్నే మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎటువంటి స్పందన లేకపోయేసరికి మనస్తాపంతో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలు ఈరోజు మా కొవ్వడ గ్రామం నుంచి ర్యాలీగా వచ్చి పంతం నానాజీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది. ఈ విషయంలోనే మాకు ముందుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అని అన్నిటికీ కొద్దిగా వెనక్కి నుంచి మమ్మల్ని అక్కడ నాయకులు ఎదురు చూసి మమ్మల్ని అన్ని విధాలుగా తప్పేదని చూశారు. ఆ మనస్తాపంతో ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి దాంట్లో జాతర జరిగించి నాతో పాటు మా ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలని ప్రజల్ని నాతో ఉన్న పొరవాళ్ళందరినీ కూడా జాయిన్ చేయడం జరిగింది. నానాజీ గారు ఇచ్చిన ఆశీర్వాదం ఏం పనిచేస్తామని ఊళ్ళందరితో పాటు జనసేన సైకిల్తో జనసేన సైనికులతో కలిపి పనిచేస్తానని ప్రజా సంకల్పం కోసం ప్రజాభివృద్ధి ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైకాపా నగరాధ్యక్షురాలు సుంగ శివప్రసన్న పేర్కొన్నారు. పార్టీ నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కూడా చైర్మన్ రాగరెడ్డి, చంద్రకళా దీప్తులు పాల్గొన్నారు. పార్టీ నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బాణాచంచా కాల్చారు. అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేకును ఎమ్మెల్సీ గౌడ్ చైర్పర్సన్ వైకాపా నగరాధ్యక్షురాలు ముగ్గురు కలిపి కట్ చేసి పార్టీ శ్రేణులకు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ మాట్లాడుతూ ప్రజాభివృద్ధి ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, నాయకులు కరి చిన్నబాబు, రావూరి వెంకటేశ్వరరావు, నల్లబిల్లి సుజాత, బాబీ, నిర్మల్ జైన్ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఈరోజు మన పార్టీ ఆవిర్భావ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మన కాకినాడ నగరాభివృద్ధిలో కానివ్వండి, లేకపోతే ప్రజల సంక్షేమాన్ని అందించే కార్యక్రమంలో కానివ్వండి, ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ మూడింటికి పెద్దపీట వేసి మన కాకినాడలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. మనం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, కాకినాడ పట్టణ ప్రజలు అందరి తరఫున కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కొండాలమ్మ చింత సమీపంలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో 17,788 మంది లబ్ధిదారులకు 33,34,68,750 రూపాయల చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారని తెలియజేశారు. రానున్న ఎన్నికలకు సగర్వంగా ఓటు అడిగే హక్కు ఉందని వారన్నారు. ప్రభుత్వం ద్వారా మంచి జరిగితేనే ఓటు వెయ్యండి అని తెలియజేసే మనగాడు జగన్మోహన్ రెడ్డి అని వారు పేర్కొన్నారు. పేదవాడు రెండు పూటలా తింటేనే అది నిజమైన అభివృద్ధి, అందుకే నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వారు పేర్కొన్నారు. కులమత పార్టీలకు అతీతముగా అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వారు తెలిపారు. ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టమని వారు తెలిపారు. నీకు ఉచితంగా అందిస్తూ
నీకు ఆరోగ్యానికి సంబంధించి గొప్ప భద్రతను ఇస్తూ మీ అందరికీ మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మర్చిపోతారా? ఎంత మేలు చేసే ప్రభుత్వం ఎక్కడుందబ్బా? నీ ఇంటి యజమాని రైతైతే రైతు భరోసా ఇస్తున్నావు. పెద్ద పెద్ద వంతులు కడతానని చెప్పడు, గారడీలు చూపించడు, మాయ చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. చేసే పని మాత్రమే చెప్తాడు నాకు తెలిసి. ఆ మేనిఫెస్టో నిండా కూడా పేదవాడి పక్షపాతిగానే ఉంటుంది, దాంట్లో నో డౌట్. పేదవాడికి మేలు చేసే ఆలోచనలు చేస్తాడు, పేదవాడికి మంచి జరిగే ఆలోచనలు చేస్తాడు. కాబట్టి మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మనకు దొరకడు. మన కోసం ఆలోచించే మనిషి, మీకోసం ఆలోచించే మనిషి, మీకు మేలు చేయాలని ఆలోచించే మనిషి, ఆహార కూడా పేదవాడు బాగుండాలని చెప్పి ఆలోచించే మనిషిని దూరం చేసుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కాకినాడ 9వ వార్డు భగీరథ విగ్రహం వద్ద కమ్యూనిటీ హాల్ ను కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కంపర బాబీ మాట్లాడుతూ, అభివృద్ధిలో రాజీలేని ధోరణి ద్వారపూడికే సాధ్యమని, కాకినాడ నగరంలో నగర సంక్షేమానికి పెద్దపీట వేసి సుమారు 40 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారని వారు తెలిపారు. అడిగింది తడువుగా హామీని ఇచ్చి సకాలంలో హామీలను నెరవేర్చిన ఘనత ద్వారపూడి చంద్రశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. ఈ ప్రాంతంలో నగర సామాజిక ప్రజలు ఆర్థిక సంఖ్యలో నివాసం ఉంటున్నారని, వారి సంక్షేమం కోసం ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి సాధ్యమైనంత సహకారం అందించి సగర జీవితాల్లో వెలుగునిప్పడం కేవలం ఆయనకి దక్కిందని వారు తెలిపారు. రానున్న 2024 ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించడమే కాక కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా మా ద్వారపూడి చంద్రశేఖరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంఘం పెద్దలు, ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు. మా 9వ డివిజన్లో సగర్లకు సంబంధించిన సుమారు 40 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్కి ఓపెనింగ్కి ఇచ్చేశారు. చాలా అడిగిన వెంటనే నాకు తెలిసి సుమారు ఒక 30 రోజుల క్రితంలో మేము ఈ అడగడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ప్రతి పని మీద ఆయన దృష్టి పెట్టి ఈరోజు ఓపెనింగ్ కూడా మేము చేయించుకున్నామంటే ఆయనకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి నాయకుడి కింద మాలాడోళ్ళు అందరం కూడా ఉండడం మాకు నిజంగా చాలా ఆనందం. ఎందుకంటే అడిగిన వెంటనే స్పందించారు ప్రతిదీ కూడాని, అది మాకు ఇలా అవసరం అండి. మాకు ఉన్న కమ్యూనిటీలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, దానికి ఎక్స్టెన్షన్ అయితే ఉంటే మాకు ఇది కూడా మాకు ఉపయోగపడుతుంది అని చెప్పి మా సగర సోదరులు అందరూ వెళ్ళి అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఆయన్ని ఇది దాన్ని ఆయన దృష్టి తీసుకెళ్ళండి, ఆయన దీన్ని మాకు మంజూరు చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం అండి. మీకు మళ్ళీ చెప్తున్నాం, మేము మా 9వ డివిజన్ మా 9వ డివిజన్ నుంచి ఎల్లవేళ్ళ మీకు అన్నదండ్రులు ప్రతిసారి మేము మా వైపు నుంచి ఉంటాయని చెప్పి మీకు మరొకసారి తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మిమ్మల్ని లెక్కించుకుంటామని చెప్పేసి మరొకసారి మీకు చెప్పుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాభివృద్ధి ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం. వైకాపా కాకినాడ నగర అధ్యక్షురాలు శంకర్ శివప్రసన్న. వైకాపా వీడి జనసేనలోనికి కొవ్వాడ సర్పంచ్ దంపతులు. బాలిక తరలి వచ్చిన జన సైనికులు, తెలుగు తమ్ముళ్ళు. ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తే పోటీ చేస్తా, పోటీకత్తి శ్రీను సంచలన ప్రకటన. వైకాపా పాలనలోనే కాకినాడ అభివృద్ధి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.